హాయ్ ఫ్రెండ్స్, సిఎస్సి సీటుకు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎంత మరి ప్రీమియం ఉందో మనకు దీన్ని బట్టే తెలుస్తుంది. ఇంజనీరింగ్ సీటు కొట్టాలంటే మరి డబ్బులు పెట్టాల్సిందే అనేటువంటి కథనం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు మరి మన తల్లిదండ్రులకు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో అదేవిధంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తే వాటికి కొంత కోటా సీట్లు కూడా ఇస్తామని కూడా ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు చెప్తున్నాయి. ఆ కథనం మనం ఒకసారి చదువుదాం ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా ఈ రోజుల్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే మంచి జాబ్ రావడం, మంచి జీవితం ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇంజనీరింగ్ ప్రైవేట్లో ఏడాదికి 350,000, 500,000 వరకు ఫీజు, పోటీ పెరగడంతో ఇంటర్మీడియట్ జేఈ మార్కుల ఆధారంగా సీట్లు అనేటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాము. ఈనాడు అమరావతి ఇంజనీరింగ్ విద్యాసంస్థల ఫీజులు మోత మోగిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీటు కావాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సివిల్ మెకానిక్ లాంటి కోర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు తగ్గిపోగా ప్రతి ఒక్కరూ సిఎస్ఈ వైపే మొగ్గు చూపిస్తున్నారు. సిఎస్ఈ సీట్ల కోసం వస్తున్న భారీ డిమాండ్తో కొన్ని కళాశాలల ఫీజులు పెంచేశాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశాలు హడావుడి కొనసాగుతున్నది. విశాఖపట్నంలోని ఓ ప్రముఖ కళాశాల బీటెక్ 4 ఏళ్ళు కలిపి 1,600,000 అడుగుతుంది. దీనికి వసతి ఫీజు ఆధారం. ఇదే నగరంలో మరో కళాశాల డొనేషన్ కింద 6-7 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. మరో స్వయం ప్రతిపత్తి కళాశాల 5 లక్షల డొనేషన్ వసూలు చేస్తుంది. ఏటా 2,50,000 చెల్లించాలని అడుగుతోంది. విజయవాడ సమీపంలోని ఓ ప్రముఖ కళాశాల డొనేషన్ 7 లక్షలు అడుగుతుంది. ఇలా చూస్తూ పోతే 5 లక్షలు సంవత్సరానికి భారీగా 16 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా మనకు ఈ యొక్క సిఎస్సి కోసం కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆ సిఎస్సి చదివిన వారికి ఉద్యోగాలు వస్తున్న క్రమం అనేటువంటిది. కాబట్టి మిత్రులారా, మనకు డీమ్డ్ యూనివర్సిటీలు కానీ మెరిట్ లేకపోతే డొనేషన్లు పెంచేస్తున్నాయి. మెరిట్ ఉంటే 10% లేదా 10,000-15% రాయితీ కూడా ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిభకు పరీక్ష అనేటువంటిది ఇక్కడ చూద్దాం. సిఎస్సి సీటు కోసం తాకిడి అధికంగా ఉన్నందున చాలా కళాశాలలు విద్యార్థుల మెరిట్ని చూస్తున్నాయి. ఇంటర్మీడియట్లో 90 పైగా మార్కులు ఉండాలని, జేఈ మెయిన్స్లో 75 మార్కులు వచ్చి ఉండాలని నిబంధన పెడుతున్నాయి డీమ్డ్ యూనివర్సిటీలు. గమనించండి, అన్ని సీట్లు ఒకే బ్రాంచ్లో. చాలా కళాశాలలు కోర్ ఇంజనీరింగ్ ఐఐటి సీట్లను తగ్గించేసుకుని సిఎస్సి సీట్లను పెంచేశాయి. విశాఖపట్నంలోని ప్రముఖ కళాశాలలో ఒక్క సిఎస్సిలోని 25 సెక్షన్లు ఉన్నాయంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే కోర్సులను పక్కన పెట్టేసి సిఎస్సికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి. 22,200 మంది సిఎస్సిలో చేరారు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో. మిగతా సీట్లు ఫిలప్ కానే లేదనేటువంటిది ఇక్కడ మనకి. అయితే మధ్యతరగతి సతమతం అనేటువంటిది, ఎవరైనా ఒక విద్యార్థి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రముఖ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువ వేసుకున్న 18 లక్షల నుంచి 20 లక్షలు వ్యయమవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేక మధ్యతరగతి వారు సతమతం అవుతున్నారు. కొందరు పిల్లలు చదువు కోసం పొలాలు ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఫీజులను చెల్లించలేని వారు ఎక్కడో ఒక చోట కన్వీనర్ కోటాలో వచ్చిన సీటు చేరదామని నిర్ణయించుకుంటున్నారు. కోర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానిక్, IEEE లాంటి వాటిలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులందరూ సాఫ్ట్వేర్ బాటపడుతున్నారు. కనీసం ఉద్యోగం రాకపోయినా ఎంఎస్ కోసం అమెరికాలో ఏ ఇతర దేశాలలో వచ్చిన అభిప్రాయంతో ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు తరలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాష్ట్రాలకు చెందిన కొన్ని యూనివర్సిటీలు కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుని మరీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క వార్త చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు చక్కగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే అటు ఎంసెట్లు కొని ఇటు జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో వారికి మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. లేదంటే తల్లిదండ్రులకు డబ్బులు కోసం పొలాలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గమనించండి మిత్రులారా, ఈ వార్త ఒక అవగాహన కోసం మాత్రమే. చక్కగా చదువుకోండి, మీ యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఆల్ ది బెస్ట్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.